మెల్లగా చల్లగా. గాయత్రి దేవి తను సెలెక్ట్ చేసుకున్న పాట ముండి మొగుడు పెంకి పెళ్ళం చిత్రం నుంచి లాలు దర్వాజా. రచన సాహితీ గారు, సంగీతం కీర్వాణి గారు, పాడిన వారు శ్రీమతి ఎస్పి శైలజ గారు. లాలు దర్వాజా లస్కర్ బోనాల్ పండగ కొస్తున్నాని రాకపోతివి, లగడీ కాపులు పోరికి లప్పర్గా సుల్తిస్తున్నాని తాకపోతివి. లాలు దర్వాజా లస్కర్ బోనాల్ పండగ కొస్తున్నాని రాకపోతివి, లగడీ కాపులు పోరికి లప్పర్గా సుల్తిస్తున్నాని తాకపోతివి. అవుమల్లా ఒట్టి చూడ మాట చెప్పి వచ్చేదాకా లొల్లి పెట్టి పట్టుకుంటే పోరగాడు పలకనామ పారిపోయే తుర్ర. లాలు దర్వాజా లస్కర్ బోనాల్ పండగ కొస్తున్నాని రాకపోతివి, లగడీ కాపులు పోరికి లప్పర్గా సుల్తిస్తున్నాని తాకపోతివి. పోలీసు వాడు అన్నే ప్రేమించి నన్ను సై సై సై, కృష్ణాన్ని కంటేవాడు ఇంకా అమ్మ కొంటేవాడు, కన్నే కొట్టిండు నాకు హై హై హై. నెవలిపించమొకటి తక్కువ ఆడి పొగరు చూస్తే తగని మక్కువ, యహ నాకు మాత్రమే తక్కువ ఆడి పుస్తే గట్టి పెరివిటవ్వగా, యాడికో ఉరుకుతాడని వేసినా ముక్కుతాడునే, కొంగులాగి నోడితోనే కొంగు ముళ్ళు వేసుకున్న, ఏడుకైన కొన్నే ఊసు నేడు మళ్ళ చెప్పుకున్న సమసైనదా. లాలు దర్వాజా లస్కర్ బోనాల్ పండగ కొస్తున్నాని రాకపోతివి, లగడీ కాపులు పోరికి లప్పర్గా సుల్తిస్తున్నాని తాకపోతివి. లెవెల్ పర్ఫార్మెన్స్ రౌడీ దేవి. జడ్జెస్ ఏం చేస్తారో చూద్దాము. సునీత మేడం, శైలజ గారు పాడిన పాటల్లో నాకు ఈ పాట అంటే చాలా 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 ఇష్టం. చాలా మందికి చాలా రోజుల వరకు కూడా ఈ పాట ఒకటి, ఆ తర్వాత రైల్వే స్టేషన్ పల్లి స్టేషన్ కాడి రాజాలింగు, ఇంత డిఫరెంట్గా పాడారంటే ఆవిడ. ఎప్పుడు విన్నా కూడా చక్కగా మంచి మెలడియస్ వాయిస్, ఆ టోనల్ క్వాలిటీ అలాంటిదే అని అనుకుంటాం. బట్ ఇటువంటి పాటలు వచ్చాయా, ఇది నా అడ్డా అన్నట్టుగా పాడతారు. సో బ్యూటిఫుల్. అసలు నిన్ను చూడటం కోసం ఇంకా ఇప్పటి నుంచి ప్రతి రౌండ్ ఫోక్లోర్ అయితే బాగుండి అనిపిస్తుంది నాకు.
థ్యాంక్ యూ. ఎంత బాగా పాడావో, ఎంత బాగా నీ ఎంజాయ్ చేస్తూ పాడావో చెప్పలేను. థ్యాంక్ యూ. హియర్ అండ్ దేర్ అపశృతులు ఉన్నా కూడా, బట్ అవన్నీ నీ ప్రెజెంటేషన్లో కొట్టుకుపోయాయి. థ్యాంక్ యూ మ్యామ్. వండర్ఫుల్ వండర్ఫుల్ ప్రెజెంటేషన్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మ్యామ్. చంద్రబోస్ గారు, గాయత్రి సార్ మస్తు పాడినావు. థ్యాంక్స్ సార్. పిచ్చిలేపినావు పో. తెలంగాణ స్లాంగ్లో అంటే మొత్తం ఒక విషయం చెప్తాను. ఏంటంటే, పాట రాసిన సాహితీ గారు విజయవాడ దగ్గర మైలవరం, ఆయన తెలంగాణ కాదు. పాట పాడిన శైలజ గారిది కూడా చెన్నై నెల్లూరు, తెలంగాణ కాదు. కానీ తెలంగాణ మాండలికంలోని మాధుర్యాన్ని ఎంత గొప్పగా పలికించారు ఇద్దరు. అంటే కళకు కళాకారులకు పరిధులు పరిమితులు లేవు సందర్భంగా చెప్పాలి. తెలంగాణ, నేను తెలంగాణ అయినా కూడా నాకే ఇన్ని మాటలు ఎలా రాశారా సాహితీ గారు, నాకే ఆశ్చర్యం కలుగుతుంది. అంత బాగా రాశారు వాళ్ళు సాహితీ గారు. శైలజ గారు ఇంకా చెప్పేది ఏముంది, ఇంకా ఆవిడ పేరు చెప్తే గుర్తొచ్చే నాలుగు పాటలు ఏదో ఒకటి ఉంటుంది. అంతగా అల్లుకుపోయింది ఆవిడ జీవితంతో ఈ పాట. వాళ్ళిద్దరికీ అభినందనలు మనస్ఫూర్తిగా. నీకు అందరి తరపున ఆశీర్వాదాలు, అభినందనలు. ధన్యవాదాలు. చాలా చాలా నీ పాటలో ప్రత్యేకంగా కనిపించండి, జీవ కళ కొట్టొచ్చినట్టు కనబడుతుంది నీ పాటలు. నువ్వు పాడుతుంటే జీవం ఏదో తొణికిసలాడుతుంటుంది. పుచ్చుకునేవాడితో పాటు ఇచ్చేవాడి ఆరోగ్యం కూడా కుదుటపరిచే ఔషధం పేరు సంగీతం. వాడు ఎలాగో బాగుపడతాడు, కానీ ఇచ్చేవాడు ఆరోగ్యం కూడా బాగుపడుతుంది అంటే ఇస్తుంటే ఆ మందు. అలా అనిపిస్తుంది నువ్వు పాడుతుంటే, నువ్వు సంతోషిస్తున్నావు మమ్మల్ని సంతోషపరుస్తున్నావు. అంతకంటే కావాల్సిందే ఉంది. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ గురుగారు. విజయ్ ప్రకాష్ గారు. గాయత్రి దేవి గారు సార్, మీరు సెమీఫైనల్స్లోకి ఒక డిసిషన్తో వచ్చారు. నేను సుర్రన్ ఫైనల్స్కి పోవాలి, ఇలా పాడుతూ ఉంటే నో బడీ క్యాన్ స్టాప్ యూ ఫ్రమ్ గోయింగ్ టు ఫైనల్స్. థ్యాంక్ యూ సార్. ఇలాగే పాడుతూ ఉంటే అక్కడ కూడా మంచి విషయాలే జరగవచ్చు, మనకు తెలియదు. కానీ వాట్ అన్ అమేజింగ్ ఎనర్జీ గాయత్రీదేవి, అండ్ ఒక గ్రేస్ అంటాం. కొందరికి మాత్రం ఆర్టిస్ట్కి వచ్చే వరం అది. స్టేజ్ మీద వాళ్ళు ఊరికి నించుకుంటే కూడా బాగుంది, ఒక ఏదో మంచి ఎనర్జీ ఉంది అన్న ఒక ఫీల్ వస్తుంది. సో మీకు అది భగవంతుడు అనుగ్రహించాడు. అండ్ దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి స్టేజ్ మీద అనేది కూడా యూ హ్యావ్ డిఫైన్డ్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్. సో మీరు పాడుతూ ఉంటే ఏదో ఒక ఆనందంగా ఉంటుంది, వినేందుకు బాగుంది. అండ్ మీరు డాన్స్ చేస్తూ ఉంటే బాగుంది అని. అదొక వరం, కొందరికి మాత్రం అది లభ్యం. మీకు ఉంది కాబట్టి దాన్ని బాగా జస్ట్ నర్చర్ దట్ క్వాలిటీ అండ్ బ్యూటిఫుల్, చాలా బాగుంది. అండ్ ఫోక్కు ఒక యూడ్లింగ్ అని చెప్పలేము, కానీ ఒక మైల్డ్ రస్టిక్ టోన్ ఉంటే బాగుంటుంది. అది మీరు త్రూ అవుట్ ద సాంగ్ యూ కెప్ట్ దట్ లిటిల్ రస్టిక్ టోన్ అండ్ it was fantastic. thank you sir. thank you judges. so keep it up, all the best. thank you sir. and next round lo kalutam. okay sir. good luck. thank you sir. paduta theeyaga challaga.